హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్టి ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ అనేవి చూపించబోతున్నాను. అది కూడా 20,000 బిలోలో ఉన్న స్మార్ట్ ఫోన్స్ని. సో ఈ 5 స్మార్ట్ ఫోన్స్ని నేనే సెలెక్ట్ చేసుకున్నాను. కానీ వీటి రివ్యూ అనేది నేను నేషనల్ వైడ్ ఛానల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఎన్డీటీవీ గ్యాడ్జెట్స్, సో ఆ ఛానల్ని బేస్ చేసుకుని వాటి యొక్క రివ్యూ అనేది అండ్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో వీటిలో మీ బడ్జెట్ని బట్టి ఒక మంచి స్మార్ట్ ఫోన్ని సెలెక్ట్ చేసుకుని ఈ 2018లో మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ని మీరు కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు ఏది మంచి స్మార్ట్ ఫోన్ అనేది మీకే అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో మనకి టాప్ 5 స్మార్ట్ ఫోన్ వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ ఆన్ మ్యాక్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు ఫోన్ని చూడొచ్చు, ఇక్కడ మనకి 2 కలర్స్ లో వస్తుంది, ఒకటి బ్లాక్ కలర్ అండ్ ఇంకోటి గోల్డ్ కలర్. సో మీరు నచ్చిన ఫోన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం దీని యొక్క ఫీచర్స్ అనేవి చూద్దాము. ఇందులో మనకి 5.7 ఇంచ్ స్క్రీన్ అనేది ఉంటుంది. సో 5.7 ఇంచ్ అంటే మనకి చాలా పెద్ద స్క్రీన్ అనేది వస్తుంది. సో మనకి దానికి తగ్గట్టుగానే 1080x1920 పిక్సెల్స్ అనేవి ఇస్తున్నారు. సో బిగ్ స్క్రీన్కి సరిపోయే పిక్సెల్స్ ఇవి. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో ఆక్టాకోర్ ప్రాసెసర్ అనేది ఉంటుంది. సో ఆక్టాకోర్ అంటే మనకి నియర్లీ 8 కోర్స్ ఉంటాయి. సో 8 కోర్స్తో పాటు మనకి 1.69 GHz అనేది స్పీడ్ ఉంటుంది, క్లాక్ స్పీడ్. సో నెక్స్ట్ మనకి ఇందులో ర్యామ్ వచ్చేసి 4 GB ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి 32 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనం 256 GB వరకు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మన మెమరీ కార్డ్ ద్వారా. సో నెక్స్ట్ మనకి కెమెరా ఫీచర్స్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ రియర్ క్యామ్ వచ్చేసి 13 MP అండ్ ఫ్రంట్ కూడా సెల్ఫీస్ కోసం 13 MP ఉంటుంది. సో రెండు సైడ్స్ మనకి 13 MP ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మ్యాక్స్ అనేది 7.0 మీద రన్ అవుతుంది, అంటే ఇది ఇంకా నాగౌట్ మీద రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 3300 mAh బ్యాటరీ అనేది ఇస్తున్నారు. సో ఇది ఒక నాన్ రిమూవబుల్ బ్యాటరీ. అంతేకాకుండా ఇంత బిగ్ స్క్రీన్కి డిస్ప్లే అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానికి పవర్ అనేది ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది. మనకి ఇక్కడ 3300 mAh బ్యాటరీ అంటే సో అది తక్కువే అని చెప్పుకోవాలి. సో ఇక్కడ మనకి ఫోన్ అనేది 178 grams అనేది వెయిట్ ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ సిమ్ విషయాలకు వచ్చేస్తే మనకి ఇక్కడ 2 dual SIMs అనేవి వేసుకోవచ్చు, 2 GSMs. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ ఎన్డీటీవీ వాళ్ళు ఇచ్చిన రేటింగ్స్ అనేవి ఇక్కడ మనం చూసుకుందాము. సో ఇక్కడ మనకి రేటింగ్ డిజైన్ వచ్చేసి 8 ఇచ్చారు. సో మనం డిజైన్ అనేది గుడ్ అని చెప్పొచ్చు. సో డిస్ప్లే సాఫ్ట్వేర్ కూడా గుడ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వైజ్ వచ్చేసి కొంచెం తగ్గింది. నెక్స్ట్ బ్యాటరీ లైఫ్, సో 3300 అని చెప్పాం కదా, సో అది కూడా కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. సో ఇక్కడ కెమెరాకు కూడా 8 ఇచ్చారు. అండ్ వాల్యూ ఫర్ మనీ వచ్చేసి 9. సో వాల్యూ ఫర్ మనీ అనేది ఎక్కువ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి గుడ్ బ్యాడ్ అని ఫీచర్స్ ఇచ్చారు. సో ఇందులో గుడ్ వచ్చేసి మనకి నియర్లీ ఫేస్ రికగ్నిషన్ అనేది చాలా బాగుంటుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ కెమెరాస్ అనేవి డీసెంట్గా ఉంటాయి. సో డెడికేటెడ్ సిమ్ అంటే సో సిమ్కి మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ అనేది నీట్ ఎన్హాన్స్మెంట్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి బ్యాడ్ వచ్చేసి స్లిప్పరీ రేర్ ప్యానల్, అంటే వెనక సైడ్ ప్యానల్ ఉంటుంది కదా, సో అది కొంచెం స్లిప్పరీగా ఉంటుంది జారిపోతూ. అండ్ నెక్స్ట్ నో నోటిఫికేషన్ అండ్ ఎల్ఈడి, అంటే మనకి ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ ఉంటుంది కదా ఫోన్ పైన, సో అలాంటిది ఏది లేదు. సో యావరేజ్ బ్యాటరీ లైఫ్, సో మనకి బ్యాటరీ లైఫ్ అనేది చాలా తక్కువగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం కీ స్పెసిఫికేషన్స్ ఒకసారి బ్రీఫ్గా చూసేద్దాము. సో ఇందులో మనకి డిస్ప్లే 5.7 ఇంచ్ ఉంటుంది. సో ప్రాసెసర్ వచ్చేసి ఆక్టాకోర్ 1.6 GHz. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 13 MP. సో దీని యొక్క రిజల్యూషన్ 1080x1920. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో 4 GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది. సో ఇది 7.0 నాగౌట్ మీద రన్ అవుతుంది. అండ్ స్టోరేజ్ వచ్చేసేసి మనకి 32 GB వస్తుంది. అండ్ రియర్ కెమెరా అంటే ఫ్రంట్ కెమెరా ఉంది, బ్యాక్ కెమెరా ఉంటుంది కదా, అది మనకి 13 MP. అండ్ బ్యాటరీ లైఫ్ 3300 mAh. టాప్ 4 స్మార్ట్ ఫోన్ MIA1 ఫ్రెండ్స్, ఇది ఆండ్రాయిడ్ మీద నడుస్తుంది. సో ఇందులో MIA వెర్షన్స్ అనేవి మనకు కనిపించవు. సో ఇప్పుడు మనం దీని యొక్క డీటెయిల్స్ అనేవి చూద్దాము. సో దీని యొక్క స్క్రీన్ వచ్చేసి 5.5 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది. సో వీటి యొక్క పిక్సెల్స్ వచ్చేసి 1080x1920. సో మనకి ఇక్కడ ప్రైస్ కూడా మెన్షన్ చేశారు, 15,300 rupees అని. సో ఇందులో మనకు వచ్చేసి 4 GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది అండ్ 64 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. అలాగే దీన్ని మనం 128 GB వరకు ఎక్స్పాండ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ వచ్చేసి 2 GHz అని ఇచ్చారు. సో ఇది చాలా ఎక్కువ. అండ్ నెక్స్ట్ మనకి 12 MP ప్రైమరీ కెమెరా అనేది ఉంటుంది, అంటే బ్యాక్ సైడ్ ఉండేది. అండ్ 5 MP ఫ్రంట్ షోల్డర్ ఉంటుంది, ఇది సెల్ఫీస్ కోసం. సో 5 MP అనేది సెల్ఫీస్కి కొంచెం తక్కువే అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది మనకి ఆండ్రాయిడ్ వెర్షన్ 7.1.2, అంటే నాగౌట్ మీద రన్ అవుతుంది.
సో దీని యొక్క బ్యాటరీ పవర్ వచ్చేసి 3080 mAh బ్యాటరీ, ఇది కూడా నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్ వచ్చేసి మనకి ఓవరాల్ గా 168 grams ఉంటుంది. ఇక్కడ మనం వీటి యొక్క డిజైన్, డిస్ప్లే అండ్ పర్ఫార్మెన్స్, కెమెరా వీటన్నిటికీ 8 score అనేది వచ్చింది. సో ఇవన్నీ గుడ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే సాఫ్ట్వేర్ అనేది 9 ఉంది. సో ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ ఓరి ఈ ఆండ్రాయిడ్ వెర్షన్ అనేది ఎంఐలో చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వాల్యూ ఫర్ మనీ కూడా తక్కువ కాస్ట్గా వస్తుందని. సో నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ మనం చూసాం కదా చాలా తక్కువగా ఇచ్చారు. నెక్స్ట్ ఇందులో మనం గుడ్ అండ్ బ్యాడ్ అనేది చూద్దాము. సో గుడ్ వచ్చేసేసి స్టాక్ ఆండ్రాయిడ్ అంటే మనకి సాఫ్ట్వేర్ అనమాట. అండ్ నెక్స్ట్ డిజైన్ అనేది ప్రీమియంగా ఉంది అంటే చాలా గుడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇందులో మనకి డ్యూయల్ కెమెరాస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇందులో బ్యాడ్ ఏంటంటే ఇందాకడే చెప్పాను బ్యాటరీ లైఫ్ అనేది చాలా తక్కువగా ఉందని. సో నెక్స్ట్ వెరీ స్లిప్పరీ అంటే ఇది బాగా జారిపోతుంటుంది మన చేతుల్లో. సో లో లైట్లో ఫోటో క్వాలిటీ అనేది చాలా తక్కువగా వస్తుందని చెప్పారు. సో ఓవరాల్గా ఇవి మనకి ఎంఐ A1 ఫీచర్స్. సో మనకి టాప్ 3 స్మార్ట్ ఫోన్ వచ్చేసి హానర్ 9i. సో మీరు ఇక్కడ దాని యొక్క పిక్స్ అనేవి మీరు చూడొచ్చు. సో ఇక్కడ 2 colors ఉంది. సో ఒకటి బ్లాక్ అండ్ ఇంకొకటి వైట్ కలర్లో ఉంటుంది. సో ఇక్కడ మనం ఓవరాల్గా ఒకసారి దీని యొక్క ఫీచర్స్ అనేది చూద్దాము. సో దీని యొక్క స్క్రీన్ సైజ్ వచ్చేసి 5.9 inch అంటే మనకి నియర్లీ 6 inch ఉంటుంది. సో దీని యొక్క రిజల్యూషన్స్ వచ్చేసి 1080x2160 pixels ఉంటాయి. సో ఇక్కడ మనకి ప్రైస్ వచ్చేసి 14,586 అని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం ఇప్పటివరకు చూసిన మొబైల్స్ అన్ని ఆక్టోకోరే. సో 8 cores అనేవి ఉంటాయి. సో దీని యొక్క క్లాక్ స్పీడ్ వచ్చేసి 1.7 GHz. అండ్ నెక్స్ట్ మనకి ఇది 4 GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది అండ్ 64 GB ఆఫ్ ఇంటర్నల్ మెమరీ అనేది ఇందులో ఉంటుంది. సో ఇది మనకి 256 GB వరకు ఎక్స్పాండ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ దీని యొక్క కెమెరా విశేషాలు వచ్చేస్తే మనకి 16 MP ప్రైమరీ కెమెరా అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రంట్ సెల్ఫీస్ కోసం 13 MP కెమెరా అనేది ఉంటుంది. సో ఈ హానర్ 9i అనేది ఆండ్రాయిడ్ నాగౌట్ మీద రన్ అవుతుంది వెర్షన్ 7.0. సో దీని యొక్క బ్యాటరీ పవర్ 3340 mAh ఉంది. సో ఇది కూడా ఒక నాన్ రిమూవబుల్ బ్యాటరీ. మనకి వెయిట్ వచ్చేసేసి 164 grams ఉంది ఈ మొబైల్ వెయిట్. సో ఇందులో మనకి సెన్సార్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు వచ్చేసేసి NFC సపోర్ట్ చేస్తుంది అండ్ OTG కూడా సపోర్ట్ చేస్తుంది. సో మిగిలిన సెన్సార్స్ అన్ని మనకి కామన్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి డిజైన్, డిస్ప్లే, సాఫ్ట్వేర్, పర్ఫార్మెన్స్, వాల్యూ ఫర్ మనీ ఇవన్నీ మనకి 8 performance ఇచ్చారు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ లైఫ్. సో మనకి ఇక్కడ స్క్రీన్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంది. సో బ్యాటరీ లైఫ్ అనేది తక్కువ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి కెమెరా ఫీచర్స్ అనేవి తక్కువ అని చెప్పిస్తున్నారు. నెక్స్ట్ క్వాలిటీ గుడ్ వచ్చేసేసి మనకి వెల్ బుల్ట్ అంటే నీట్గా డిజైన్ చేయడం అన్ని. అండ్ నెక్స్ట్ స్ట్రైకింగ్ డిస్ప్లే, తర్వాత సెల్ఫీ ఫ్లాష్ అంటే మనకి ఫ్రంట్ కూడా ఒక ఫ్లాష్ వస్తుంది. నెక్స్ట్ OIS అనేది చాలా నీట్గా అరేంజ్ చేసి ఉంటుంది. నెక్స్ట్ బ్యాడ్ వచ్చేసేసి మనకి బ్యాటరీ లైఫ్ అనేది తక్కువ వస్తుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ ల్యాక్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే మనకి ఛార్జింగ్ అనేది చాలా తొందరగా తగ్గిపోతుంది. టాప్ 2 స్మార్ట్ ఫోన్ ఏంటంటే సామ్సంగ్ గెలాక్సీ J7 Pro. సో ఇది మనకి 5.5 inch ఉంటుంది. సో మీరు యొక్క ఫోన్ డిస్ప్లే అండ్ ఇక్కడ బుల్డ్ డిజైన్ అనేది ఈ పిక్చర్లో మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి 5.5 inch 1080x1920 pixels అనేవి ఉన్నాయి. సో నియర్లీ 401 pixels పర్ ఇంచ్. నెక్స్ట్ దీని యొక్క ప్రైస్ వచ్చేసేసి మనకి 16,900 అని ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఈ J7 Pro వచ్చేసేసి మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంటుంది. సో దీనికి 8 cores ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి క్లాక్ స్పీడ్ వచ్చేసేసి 1.6 GHz. అండ్ నెక్స్ట్ మనం మెమరీ విషయాలకు వచ్చేసేసరికి ఇక్కడ 3 GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది అండ్ 64 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ర్యామ్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం 128 GB వరకు దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మెమరీ కార్డ్స్ ద్వారా. నెక్స్ట్ ఇక్కడ మన కెమెరా ఫీచర్స్ వచ్చేసేసి ప్రైమరీ కెమెరా అండ్ సెల్ఫీ కెమెరా రెండు 13 MP ఉంటాయి. అంటే మనకి బ్యాక్ 13 ఉంటుంది, అలాగే ఫ్రంట్ కూడా 13 MP ఉంటుంది. నెక్స్ట్ ఇది మనకి ఆండ్రాయిడ్ 7.0 వెర్షన్ అంటే నాగౌట్ మీద రన్ అవుతుంది. మనకి బ్యాటరీ పవర్ వచ్చేసి 3600 mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ అనేది దీంట్లో యూజ్ చేశారు. సో అలాగే ఇక్కడ మనకి కొత్తగా NFC సపోర్ట్ అనేది ఉంది ఈ మొబైల్లో. మనకి USB OTG కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా సామ్సంగ్ గెలాక్సీ J7 Pro ఫీచర్స్ చూసారు కదా. నెక్స్ట్ మనం టాప్ 1 స్మార్ట్ ఫోన్ ఏంటో చూద్దాము. టాప్ 1 స్మార్ట్ ఫోన్ ఏంటంటే మనకి ఇక్కడ Redmi Note 5 Pro. సో దీన్ని మనం టాప్ 1 స్మార్ట్ ఫోన్గా సెలెక్ట్ చేసుకున్నాను. సో దీని యొక్క ఫీచర్స్ చూడండి. సో ఇక్కడ మనకి 6 inch ఫుల్ డిస్ప్లే స్క్రీన్ వస్తుంది. సో ఇది 5.99 inch అంటే మనకి టోటల్గా 6 inch. అండ్ నెక్స్ట్ దీని యొక్క రిజల్యూషన్స్ వచ్చేసేసి మనకి 1080x2160 pixels అనేవి ఉంటుంది. సో ఓవరాల్గా ప్రీవియస్ ఫోన్స్తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ ఉంటాయి దీని ఫీచర్స్ అన్ని. నెక్స్ట్ దీని యొక్క ప్రైస్ మనకి ఇక్కడ 13,299 rupees అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ దీనికి కూడా ఆక్టోకోర్ ప్రాసెసరే.
దీనికి మనకి క్లాక్ స్పీడ్ వచ్చేసి 1.8 GHz ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి 4 GB ఆఫ్ ర్యామ్ వస్తుంది అండ్ 64 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. సో దీన్ని మనం నియర్లీ 128 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి 12 MP ప్రైమరీ కెమెరా అనేది ఉంటుంది. సో మనకి బ్యాక్ 12 MP ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెల్ఫీస్ కోసం మనకి 20 MP ఉంటుంది. సో ఇది చాలా ఎక్కువ. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ 7.1.1. సో ఇది కూడా నాగౌట్ మీదే రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాటరీ పవర్ వచ్చేసి 4000 mAh ఉంటుంది. ఇది నాన్ రిమూవబుల్ బ్యాటరీ. సో 4000 mAh అంటే మనకి నియర్లీ 1 to 2 డేస్ వస్తుంది. నెక్స్ట్ దీని యొక్క వెయిట్ వచ్చేసి మనకి 181 grams ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.